మీడియా మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొదటి డోసు 100% పూర్తి చేసుకోవడం నిజంగా చాలా సంతోషం ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం దేశంలో పెద్ద రాష్ట్రాల్లో 100% ఈ రోజు పూర్తి చేసుకున్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించిందనే చెప్పుకోవచ్చు ఇప్పటివరకు 100% సాధించినటువంటి రాష్ట్రాలు చూస్తే జనాభా తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు గాని కొన్ని యూనియన్ టెరిటరీస్ మాత్రమే 100% మొదటి డోసులో పూర్తి చేసుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా అండమాన్ నికోబార్ గాని దాద్రా నగర్ హవేలీ గోవా చండీగర్ హిమాచల్ ప్రదేశ్ లక్షద్వీప్ సిక్కిం ఇట్లాంటి చిన్న చిన్న రాష్ట్రాలు మాత్రమే 100% పూర్తి చేసుకున్నాయి అయితే ఈ లక్ష్యాన్ని 100% పూర్తి చేసుకున్న పెద్ద రాష్ట్రాల్లో మరి తెలంగాణ రాష్ట్రం మొదటి రాష్ట్రం కావడం ఇది మన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది యొక్క కృషికి మరి వాళ్ళ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలంగా మనం చెప్పుకోవచ్చు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా వాక్సినేషన్ మీద వారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం అంతే కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్లందరితో కూడా వారు మాట్లాడడం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో గట్టిగా కలెక్టర్లకు మార్గనిర్దేశకం చేయడం అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు పంచాయతీ రాజ్ మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలతో సంయుక్త సమావేశాన్ని కూడా నిర్వహించి ఆయా శాఖలను కూడా వాక్సినేషన్ ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం వల్ల ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొదటి డోసులో 100% వాక్సినేషన్ ను పూర్తి చేసుకోగలిగింది ఇది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క ప్రత్యేకమైన దృష్టి వారు స్వయంగా వివిధ శాఖల మధ్య సమన్వయం సాధించడం జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో వారు స్వయంగా కలెక్టర్లకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి మార్గనిర్దేశం చేయడం వల్ల ఇది సాధ్యమైందని చెప్పొచ్చు ముఖ్యంగా నేను ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి పంచాయతీ రాజ్ మున్సిపల్ శాఖ మంత్రివర్యులకు ఆ శాఖ సిబ్బందికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మా ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు డాక్టర్లు నుంచి మొదలుకుంటే మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వరకు రాత్రింబవళ్ళు బాగా కష్టపడ్డారు మార్మూల ప్రాంతాలకు ఇంటింటికి వెళ్ళి కూడా టీకాలు వేసి వారు బాగా కష్టపడ్డారు అందువల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొదటి డోసులో 100% వాక్సినేషన్ను మనం పూర్తి చేసుకోగలిగాం ఇవాళ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి సమయంలో వ్యాక్సిన్ అనేది ఒక సంజీవనిగా నిలిచింది మరి కోవాక్సిన్ కోవిషీల్డ్ రెండు రకాల వ్యాక్సిన్లను ఈరోజు మన రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా మనం ఇచ్చుకోగలిగినాం మరి ఒకవైపు ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించడంతో పాటు మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా మనం బాగా చేయగలిగినాం ప్రజల్లో ఉండే అనుమానాలను అపోహలను నివృత్తి చేస్తూ 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరినీ కూడా మరి మనం ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగస్వామ్యం చేసి ఇంటింటికి వెళ్ళి కూడా మనం బాగా వ్యాక్సినేషన్ చేయగలిగాం ముఖ్యంగా గౌరవ మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు గౌరవ పంచాయతీరాజ్ మంత్రి దయాకర్ రావు గారు వాళ్ళు కూడా స్వయంగా వీడియో కాన్ఫరెన్స్లలో టెలికాన్ఫరెన్స్లలో కూడా మాతో పాటు పాల్గొని అటు మున్సిపల్ శాఖను ఇటు పంచాయతీరాజ్ శాఖ సిబ్బందిని కూడా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకొని పనిచేయించినందుకు వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మరి ముందు వ్యాక్సినేషన్ కొరత ఉన్నప్పుడు అంచెలంచెలుగా ఎప్పటికప్పుడు కూడా మా చీఫ్ సెక్రటరీ సోమేష్ గారు హెల్త్ సెక్రటరీ రిజ్వీ గారు అప్పుడు నేను ఆరోగ్య శాఖ మంత్రిగా లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచన మేరకు బాగా కాన్స్టెంట్గా కలిసి పనిచేయడం జరిగింది ముఖ్యంగా ఆర్టీసీ డ్రైవర్లు టీచర్లు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సింగరేణి సిబ్బంది ఇట్లా సూపర్ స్ప్రెడర్స్గా మనం వెజిటబుల్ వెండర్సు వాళ్ళని గుర్తిస్తూ మొదటి దశలో వాళ్ళతో ప్రారంభమై అంచెలంచెలుగా మరి వ్యాక్సినేషన్ ప్రక్రియను మనం బాగా పెంచుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా 7970 వ్యాక్సినేషన్ బృందాలు పనిచేయడం జరుగుతూ ఉంది ఈ 7970 బృందాలు ఇంటింటికి వెళ్ళి టీకాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే మన రాష్ట్రం యొక్క టార్గెట్ ఇది కేంద్ర ప్రభుత్వమే నిర్దేశించింది 2011 జనాభాను దృష్టిలో పెట్టుకొని టార్గెటెడ్ పాపులేషన్ వారు నిర్ణయించారు 2011 నుంచి 2020 వరకు
ప్రొజెక్టెడ్ పాపులేషన్ క్యాలిక్యులేట్ చేసి మన రాష్ట్రానికి వాళ్ళు ఇచ్చినటువంటి టార్గెట్ 2,77,67,000 టార్గెటెడ్ పాపులేషన్. 2 డోసులు అన్నప్పుడు 5,55,00,000 డోసులు మనం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈరోజు మొదటి డోసు 2,77,00,000 టార్గెట్ను మనం పూర్తి చేసుకొని 100% అచీవ్మెంట్ సాధించిన పెద్ద రాష్ట్రాల్లో తొలి రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం నిలబడడం ఇది మనందరికీ కూడా సంతోషం. ముఖ్యంగా ప్రభుత్వ పరిధిలో 3,500 వ్యాక్సినేషన్ కేంద్రాలు మనకు పనిచేస్తూ ఉన్నాయి. ప్రైవేట్లో 264 వ్యాక్సినేషన్ కేంద్రాలు పనిచేస్తూ ఉన్నాయి. మొత్తంగా దాదాపు 10,000 వ్యాక్సినేటర్లు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొంటూ ఉన్నారు. 35,000 వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. సో ఇప్పటివరకు మనం మొదటి డోసు 100% పూర్తి చేసుకొని 2వ డోసు 66.1% పూర్తి చేసుకోవడం జరిగింది. నేషనల్ యావరేజ్ చూసినప్పుడు 90% ఫస్ట్ డోసు ఉన్నది. అంటే మనం నేషనల్ యావరేజ్ కంటే 10% ఎక్కువగా ఉన్నాం. విఆర్ 10% అహెడ్. అంటే మనకు నేషనల్ యావరేజ్ ఫస్ట్ డోస్లో 10% మనం ఎక్కువగా ఉంటే సెకండ్ డోస్లో కూడా చూసినట్టయితే నేషనల్ యావరేజ్ 63.1% ఉంటే తెలంగాణ రాష్ట్రం 66.1% నమోదు చేసుకోవడం జరిగింది. అంటే సెకండ్ డోస్లో కూడా మనం నేషనల్ యావరేజ్ కంటే 3% ఎక్కువగా ఉన్నాం. సో ఇప్పుడు ఇంకా సెకండ్ డోస్ మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. దీంట్లో కొంత మనం అనుకున్న పురోగతి సాధించడానికి కారణం మొదట్లో మనకు వ్యాక్సినేషన్ సరఫరా లేకుండేది, షార్టేజ్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఉండేది. చాలా వరకు మనకు కోవిషీల్డ్ వచ్చింది. కోవిషీల్డ్ ఏంటంటే ఆ 120 డేస్ టైం పీరియడ్ ఉండడం వల్ల, ఆ టైం పీరియడ్ రీచ్ కాకపోవడం వల్ల మనం సెకండ్ డోస్లో కొంత టైం ఉంది. బట్ జనవరి మధ్యం వరకు, జనవరి 2nd-3rd week వరకు డెఫినెట్గా సెకండ్ డోస్లో కూడా మంచి పురోగతిని మేము సాధిస్తాం. డిపార్ట్మెంట్ కూడా మాకు, ఎందుకంటే ఫస్ట్ డోసు ఎవరు తీసుకున్నారో తెలుసు కనుక, సెకండ్ డోస్కు మాకు వివరాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కనుక వాళ్ళ కాంటాక్ట్ ఫోన్ నెంబర్ కూడా పెట్టుకొని, వాళ్ళ అడ్రస్ను పెట్టుకొని అవసరమైతే ఇంటింటికి వెళ్ళి సెకండ్ డోస్ను కూడా పూర్తి స్థాయిలో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా చూస్తే